గతంలో శాసనసభ్యుడిగా ఉన్నప్పుడు చాలా గౌరవం అనేది ఉండేది. కానీ ఈరోజు ఒంటెద్దు పోకడపోతూ ఈవో గారు వారి అధికారులు చాలా మా ఎమ్మెల్యేలకు అగౌరవాలు చేస్తూ ఉన్నారు. ఈవో గారు గమనించాల్సింది ఇక్కడ వాళ్ళ సొంత ఎస్టేట్ కాదు, ఇది ఆయన సొంత ఆస్తి కాదు, ఆయన కూడా ఒక ఉద్యోగి మాత్రమే. ఎంతవరకు సమంజసం? ఒక ఎమ్మెల్యేకి కనీస విలువ లేదు. ఎంతవరకు సమంజసం? అది ఎంత కూడా ఇది మంచి పద్ధతి కాదు. భక్తులను సామాన్య భక్తులు అని చెప్పేసి ఒక బూచిగా చూపించి, సామాన్య భక్తులు అనేటువంటి ఒక బూచిని చూపించి ఆయన ఇష్టానుసారం చేస్తూ ఉన్నారు. ఎమ్మెల్యేలు నా వరకు నేను చెప్తా ఉన్నా, కింద నుంచి రావాలా అంటే ఎమ్మెల్యేల వెహికల్ కూడా ప్రోటోకాల్ లేదు, పాడు లేదు, చెక్ చేస్తారు. ఇంకా దేనికండి? ఏందు దేవస్థానంలో ఈవోగా మీరు ఉండాలనే తపన మీకు ఎట్లునిందో, మాకు కూడా శాసనసభ్యులుగా ఆ స్వామివారి ఆశీస్సులు పొందాలనేటువంటి ఆశ, ఆలోచన ఉంటాయి కదా. అవి ఎందుకు గమనించరు? ఈరోజు గౌరవ ముఖ్యమంత్రి గారి కార్యాలయం నుండి నా భార్య పేరున లెటర్ తీసుకుని వచ్చినాం, దాన్ని తీసుకుపోయి జనరల్ చేస్తా. ఈవో గారు ఇది ఒంటెద్దు పోకడ మంచిది కాదు, అట్లనే ప్రతి శాఖలో కూడా ఇట్లే తయారైనారు, ఇది ఏమాత్రము మంచి పద్ధతి కాదు, అట్లనే బోర్డు అంటే కూడా గౌరవం లేదు, బోర్డు వాళ్ళు ఇచ్చిన లెటర్లకు ఇది లేదు. పోనీలు అంతా పారదర్శకంగా మీరు చేస్తున్నారో చేయండి, స్వాగతిస్తాం. పారదర్శకంగా చేస్తే స్వాగతిస్తాం, ఖచ్చితంగా మీరు సామాన్య భక్తుల కోసం పారదర్శకంగా చేస్తే దాన్ని తప్పనిసరిగా స్వాగతిస్తాం. కానీ ఈరోజు ఒక శాసనసభ్యుడిగా నేను నా ప్రోటోకాల్లో పోతే, సుమారు 300 మంది దాంట్లో ప్రోటోకాల్లో వచ్చినారు, వాళ్ళందరూ ఎమ్మెల్యేలు, ఎంపీ, ఎమ్మెల్సీలు, పార్లమెంటు సభ్యులు, వీళ్ళేనా? ఏమాత్రం ఇది సమంజసం కాదు. గౌరవ ముఖ్యమంత్రి గారి కార్యాలయం అన్న మీకు లెక్కలేదు, అలానే బోర్డు అన్న లెక్కలేదు. ఒంటెద్దు పోకడ పోతూ ఉండడం అనేది ఎంత మేరకు కూడా మంచిది కాదు. మీరు సామాన్య భక్తుల కోసం చేస్తా ఉన్నామన్నారు, చేయండి. ఈ విషయాలన్నీ కూడా గౌరవ ముఖ్యమంత్రి గారి దృష్టిలో కూడా పెడతాం, గౌరవ ముఖ్యమంత్రి గారి దృష్టిలో కూడా తీసుకెళ్ళి తగిన విధంగా ఈ అదే అటానమస్ బాడీ అయ్యిండొచ్చు, కానీ ఒక సామాన్య భక్తుడిగా కూడా మాట్లాడుతూ ఉన్నా. ఏంటి మీరు ఇస్తున్నటువంటి వెసులుబాట్లు? ఇక్కడ సామాన్య భక్తుల కోసం మీరు చేస్తున్నది ఏంది? ఎంతవరకు కరెక్టు? మీకు, మీకు కావాల్సిన వాళ్లకు, మీ చుట్టాలకు, లేకపోతే మీకు కావాల్సినటువంటి శాసనసభ్యులకు, లేకపోతే అధికారులకు మీ ఇష్టానుసారం చేస్తారా? కనీసం శాసనసభ్యులు అంటే కనీస గౌరవం లేదు.